హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని తెలియచేస్తాను. ఈరోజు మీ ముందుకు ఖజానాకు సంబంధించిన విషయం తీసుకొచ్చేసాను. అయితే ఈ ఖజానా గురించి మొదట చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉండేవారు. ఇది మొఘలుల కాలనాటి ఖజానా, మరియు అందులో వెండి మరియు బంగారు నాణాలు కూడా లభించాయి. మరి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. అందుకంటే ముందు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే చేసుకోండి, కొత్త అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. జార్ఖండ్ నుంచి ఈ సంఘటన వివరాలు తెలుస్తున్నాయి. శనివారం 3 గంటల సమయంలో ఈ విషయాలు జరిగాయి. అయితే పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ లభించిన కుండలు, నాణాలు ఇవన్నీ తీసుకున్నారు. దీనికి ముందు జరిగిన ఘటనే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఈ మట్టి కుండ అనేది చాలా సమయం వరకు అలా పడి ఉంది. చాలామంది దీన్ని చూశారు. దీనికి ఒక తాడుకట్టు ఉంది, అది మట్టిలో నుండి పైకి కనిపిస్తున్నాయి. ఎవరూ దానిని, అసలు ఏముంది అందులోని చూడాలన్న ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఆ ప్రదేశంలో భూతప్రేతాలు అధికంగా ఉంటాయని నమ్ముతుంటారు. మట్టి కుండలో పెట్టి భూతాలను బంధించారేమో, అవి మనపై ప్రభావాన్ని చూపుతాయని ఎవరూ మట్టి కుండను ముట్టుకోలేదు. భారీ వర్షాల కారణంగా మొత్తానికి మట్టి కుండ పూర్తిగా బయటపడి ఇలా అందులో నాణాలు బయటపడ్డాయి. కుండ పగిలి అందులో నుంచి నాణాలు కనిపించగానే ధైర్యం చేసి గ్రామ ప్రజల్లో కొందరు వాటిని పూర్తిగా ఓపెన్ చేసి చూశారు. ఆ తర్వాత వారికి తెలిసింది మొఘలుల కాలం నాటి నాణాలు ఇందులో ఉన్నాయని, 500-600 వరకు ఉన్నాయని తెలిసింది. అయితే ఈ కుండను దొంగతనంగా ఇంటికి తీసుకెళ్లారు, కానీ వాటిని మళ్లీ తిరిగి తీసుకోవడం జరిగింది అధికారులు. ఈ నాణాలు ఇవన్నీ వెలికి తీసిన మాకే సొంతమని గ్రామస్తులు అంటున్నారు. కానీ ఈ విషయంలో అధికారులు ఏమీ పూర్తిగా వివరణ అయితే రాలేదు. ఎన్ని నాణాలు ఉన్నాయి, పూర్తిగా ఎంత సంపద లభించిందన్న పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. ప్రస్తుతానికైతే అధికారుల చేతిలో ఉంది ఈ సంపద. మరి ఖజానా ఎక్కడ దొరికినా కూడా ముందుగా పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. చూడాలి, సంపద గ్రామస్తులకు దక్కుతుందా లేదా అన్నది వేచి చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.